హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు ఓక్టా ఎఫ్ఎక్స్ కాపీ ట్రేడింగ్ యాప్ ఈ యాప్ను ఉపయోగించి మీకు ఎటువంటి ట్రేడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ప్రతి నెల టెన్ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్రెడీ ఈ అప్లికేషన్కి బెస్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ అవార్డు కూడా రావడం జరిగింది అలాగే నెక్స్ట్ మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచెస్లోని ఢిల్లీ క్యాపిటల్స్కి వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీ మెంబర్స్ కింద కూడా వీళ్ళు స్పాన్సర్షిప్ అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ నేను ఈ యాప్కి సంబంధించి ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవి కూడా మీరు చూడండి సో ఇక్కడ మొబైల్లోని యాప్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ స్క్రీన్ అయితే విధంగా కనిపిస్తుంది ఇన్ కేసు మీరు ఎవరైనా సరే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక దీనికి సంబంధించిన లింక్ అనేది కిందనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్లో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఇందులో మనం ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా లేదా గూగుల్ పే ఫోన్పే పేటీఎం ద్వారా మనీ ఎలా డిపాజిట్ చేయాలి దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను అది క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇది మనకి కంప్లీట్గా కాపీ ట్రేడింగ్ యాప్ ఇది సో ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే మనకి ఎటువంటి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అలాగే ట్రేడింగ్ చేయడానికి టైం లేకపోయినా సరే ఈ యాప్ను అయితే మనం ఉపయోగించవచ్చు అలాగే యాప్ అనేది మన ఇండియాలో లీగలా లేదా ఇల్లీగలా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది సో ప్రజెంట్ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ ట్రేడ్ అండ్ విన్ ఆప్షన్ క్లిక్ చేశాను ఇందులో మీరు చూస్తే మీరు చూడండి ఇక్కడ సో ఓక్టా ఎఫెక్స్ అనేది మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీ పార్ట్నర్ ఇది సో మనకి ఇండియాలో మనకి ఆప్షన్ ఉంది కాబట్టి మనకి వీళ్ళు పార్ట్నర్స్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇది మనకి ఇంటర్నేషనల్ యాప్ ఏ కంట్రీలో ఎవరైనా సరే ఉపయోగించవచ్చు అలాగే నెక్స్ట్ ఇందులో మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్ చూస్తే కనుక ఇది మన ఇండియన్ రూపీస్ని యాక్సెప్ట్ చేస్తుంది అంతేకాకుండా గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఈ ఆప్షన్స్ కూడా ఇందులో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇండియన్ క్యాష్ ఉంది ఇండియన్ లోకల్ బ్యాంక్స్ ఉంది బిట్కాయిన్ ఉంది క్రిప్టో కరెన్సీస్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అలాగే ఇండియన్ నెట్ బ్యాంకింగ్ ఉంది సో మాస్టర్ కార్డు నెట్ సెలర్ స్క్రీన్లు సో ఇవన్నీ ఏంటంటే మనకి పేమెంట్ ఆప్షన్స్ ఇందులో చాలా క్లియర్గా అయితే ఉన్నాయి సో ప్రజెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ నెట్ బ్యాంకింగ్ ఇన్ కేస్ ఇందులో మీరు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా సరే మీకు ఇండియన్ నెట్ బ్యాంకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో నెక్స్ట్ ఇందులో మనం ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ మనకి ఖచ్చితంగా రావాలంటే కనుక మనం ఎవరిని కాపీ చేసుకోవాలి అలాగే ఇందులో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం ఇక్కడ మీకు త్రీ లైన్స్ ఆప్షన్ కదా దాన్ని మీరు ట్యాప్ చేయండి దాని ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే కనుక కాపీ ఇయర్ ఏరియా ఆప్షన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాపీయర్స్ అయితే వస్తారు ప్రజెంట్ నేను ఆల్రెడీ ఒక కాపీయర్ని అయితే చేసుకున్నాను ఒక మాస్టర్ ట్రేడర్ని కాపీ చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అయ్యారు సో మీరు ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేస్తే కనుక ఇదంతా మీకు ఎంపీగా ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ ఉంది కదా ఐకాను దాని మీద మీరు ట్యాప్ చేస్తారు దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఎంతమంది అయితే మాస్టర్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో మీకు డిస్ప్లే అవుతారు సో వీళ్ళలో నుంచి ఒక మంచి ట్రేడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో అది మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మీకు టాప్లోని ఇక్కడ ఆరో మార్క్ ఉంది దాన్ని ట్యాప్ చేస్తారు దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే మీకు మోస్ట్ పాపులర్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ ఆప్షన్ ఉంది ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఈ రెండు ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కిందన ఎవరైతే లిస్ట్ వస్తారో వాళ్ళలో నుంచి పెర్ఫార్మెన్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసి మీరు కాపీ చేసుకుంటే సో ప్రజెంట్ నేనైతే ఈ ట్రేడర్ని కాపీ చేసుకున్నాను సో నేను పర్టికులర్గా ఈ ట్రేడర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మీకు నా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ చూస్తే కనుక మనకి ఈ ట్రేడర్ యొక్క రిస్క్ స్కోర్ అనేది ఇక్కడ మనకి వన్ ఉంది ఇక్కడ చూస్తే మనకి ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి వన్ టూ టూ అంటే మనకి లో రిస్క్ అలాగా త్రీ టు ఫోర్ అంటే మీడియం రిస్క్ ఫైవ్ టు సిక్స్ అంటే హై రిస్క్ ఓకే సో ఇక్కడ మనకి రిస్క్ ఎవరు చూసుకుంటే మనకి వన్ అయితే ఉంది సో నెక్స్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ డేస్ నుంచి వీళ్ళు ఫారక్స్ ట్రేడింగ్ అయితే చేస్తున్నారు ఇందులోని సో అలాగే ఇక్కడ ఈక్విటీ బ్యాలెన్స్ అంటే ఈ పర్టికులర్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది ఫైవ్ ఎయిట్ డాలర్స్ అయితే ఉంది సో ఇక్కడ ఈక్విటీ బ్యాలెన్స్ అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళు ట్రేడ్ చేస్తారని చాలామందికి డౌట్ వస్తుంది అదైతే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే పర్టికులర్ ఈ పర్సన్ ఏదైతే తన ఓన్ మనీ ఉందో ఆ ఓన్ మనీతోనే తను ట్రేడింగ్ చేసుకుంటారు జస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం కాపీ చేసుకుంటాం సో మన ఇన్వెస్ట్మెంట్ మనకి సపరేట్గా ఉంటుంది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి సపరేట్గా ఉంటుంది ఓకే ఈ పర్టికులర్గా ఏదైతే ఈక్విటీ బ్యాలెన్స్ ఉందో అది ఈ ట్రేడర్కి సంబంధించిన బ్యాలెన్స్ ఇతను ఏదైతే ట్రేడింగ్ చేస్తారో ఆ ట్రేడింగ్ అంతా కూడా దీని మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే కమిషన్ చూసారు కదా ఇక్కడ సెవెంటీన్ పర్సెంట్ అయితే ఉంది సో మనం ఈ ట్రేడర్ని కాపీ చేసుకుంటే కనుక మనకి ఎంతైతే ప్రాఫిట్ ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్లో నుంచి సెవెంటీన్ పర్సెంట్ కమిషన్ అనేది ఈ ట్రేడర్కి వెళ్ళిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రేడర్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఆల్రెడీ మనకి లెవెన్ ప్లస్ మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు ఈ పర్టికులర్ పర్సన్ని ఇక్కడ చూడండి మనకి లాస్ట్ త్రీ మంత్స్ యొక్క ట్రేడర్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చూడండి గ్రాఫ్ అనేది సో మనకి తక్కువ నుంచి అలా పెరుగుతూ వెళ్తూ వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ట్రేడర్ ఏవైతే ట్రేడ్స్ చేస్తారో ఆ డీటెయిల్స్ చూడాలంటే కనుక ఇక్కడ మనకి ట్రేడ్స్ ఉన్నాయి కదా దాని మీద మనం ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏ కరెన్సీ మీద ట్రేడ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సో ప్రతి ట్రేడ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాఫిట్లోనే క్లోజ్ చేస్తారు ఈ పర్టికులర్ ట్రేడ్ క్లోజ్ అయినప్పుడు జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది అలాగే ఈ పర్టికులర్ ట్రేడ్ క్లోజ్ అయినప్పుడు జీరో పాయింట్ నైన్ జీరో సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు ప్రతి ట్రేడ్ కూడా మీకు ఇక్కడ ప్రాఫిట్లోనే క్లోజ్ చేస్తారు ఓకే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు కాపీ చేసిన తర్వాత సో ఇదే విధంగా మీరు ఏ ట్రేడర్ అయితే కాపీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ట్రేడర్ యొక్క మాస్టర్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్యాక్ అండ్ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన తర్వాత నేను కాపీ చేసుకున్న ట్రేడర్ అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అలాగే మీరు ఇక్కడ ఇంకా చాలామంది ట్రేడర్స్ అయితే ఉన్నారు సో మీకు ఎవరైతే బాగా ఇందులో ఎక్సలెంట్ అనిపిస్తారో మీరు వాళ్ళని కాపీ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మీకు ఇందులో ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ రావాలంటే కనుక మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సో నేను ఆల్రెడీ ఇక్కడ ఈ అయితే కాపీ చేసుకున్నాను నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇప్పటివరకు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తాను ఓకే సో ఇక్కడ ప్రజెంట్ నా ఈక్విటీ బ్యాలెన్స్ అనేది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ డాలర్స్ అయితే ఉంది సో నాకు ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ అనేది వన్ ఫార్టీ వన్ డాలర్స్ అయితే రావడం జరిగింది సో నేను ఇంతలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశానంటే మీరు చూడాలంటే కనుక ఇక్కడ మనకి త్రీ లెన్స్ ఉన్నాయి కదా దాని ట్యాప్ చేస్తాను ఇందులో మనకి వ్యాలెట్ ఉంది సో వ్యాలెట్ అండ్ ఆప్షన్ ఇక్కడ హిస్టరీ ఉంది హిస్టరీ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఒకసారి ఇన్వెస్ట్ చేశాను తర్వాత వన్ థర్టీ ఫైవ్ సో టోటల్గా నేను టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ అనేది ఈ ట్రేడర్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ డాలర్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఈక్విటీ బ్యాలెన్స్ ఏదైతే చూపిస్తుందో మా ఓవరాల్గా మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్ ఇందులో కలిపి ఉంటుంది అలాగే ఇందులో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయి ఉంటుంది సో ఇది మనకి ఓవరాల్గా ఈక్విటీ బ్యాలెన్స్ అంటే దాని మీనింగ్ అది ఒకవేళ మీరు కూడా ఎవరైనా ట్రేడర్ని కాపీ చేసుకుని ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ అర్న్ చేయాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఏంటంటే ఆ ట్రేడర్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు చెక్ చేయండి దాంతోపాటు ఆ ట్రేడర్ యొక్క ఈక్విటీ బ్యాలెన్స్ కూడా మీరు చెక్ చేయండి సో ఇది ప్రెజెంట్ ఏంటంటే నేను ఈ ట్రేడర్ అనేది ఓపెన్ చేశాను సో ఇందులో చూడండి ఇక్కడ ఇది పర్టికులర్గా ఈ ట్రేడర్ యొక్క స ఇది ఇతని యొక్క ఈక్విటీ బ్యాలెన్స్ అనేది ఫైవ్ నైంటీ ఎయిట్ డాలర్స్ అయితే ఉంది సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మినిమమ్ మీరు వన్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి టూ హండ్రెడ్ డాలర్స్ ఉంటే కనుక ఈ ట్రేడర్ని మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇక్కడ చాలామందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వన్ ఫిఫ్టీ డాలర్స్ కానీ టూ హండ్రెడ్ డాలర్స్ కానీ మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చాలామందికి అయితే డౌట్ రావచ్చు సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్ట్రాటజీ డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది జాయిన్ విత్ బిగ్గర్ ఈక్విటీ ఇఫ్ యూ వాంట్ టు యార్న్ మోర్ ఓకే సో మన దగ్గర ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ కాకుండా అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ డాలర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు ఎవ్రీ మంత్ కూడా టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇందులో మీరు ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లాస్ అయినా పర్వాలేదు అనే థాట్ ఉంటేనే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని మాత్రం మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంది సో అదేంటంటే మీరు స్టార్టింగ్ ఇందులో ఎంతైతే డిపాజిట్ చేసి ఎవరినైతే కాపీ చేసుకుంటారో మీరు కాపీ చేసిన అమౌంట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు బోనస్ కింద యాడ్ చేస్తారు ఎగ్జాంపుల్కి ఈ ట్రేడర్ని మీరు కాపీ చేస్తున్నారనుకోండి ఒక టూ హండ్రెడ్ డాలర్స్ పెట్టి మీకు అడిషనల్గా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ డాలర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయ్యి టోటల్గా మీ ఈక్విటీ బ్యాలెన్స్ అనేది త్రీ హండ్రెడ్ డాలర్స్ కింద మీకు చూపిస్తుంది అది కూడా ఫస్ట్ టైము ఫస్ట్ ట్రేడర్ని ఎవరైతే కాపీ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సో ఇక్కడ మనకి ఏదైతే బోనస్ అమౌంట్ యాడ్ అవుతుందో ఆ బోనస్ అమౌంట్ అయితే మనం విత్డ్రా చేయలేము దాని మీద వచ్చే ప్రాఫిట్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకు వచ్చిన ప్రాఫిట్ మనం విత్డ్రా చేయాలంటే కనుక ఇక్కడ మనకి దీని మీద మనం ట్యాప్ చేస్తాం సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఆప్షన్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రిడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఇందులో మనకు వచ్చిన మనీ మనకి విత్డ్రా చేయాలంటే కనుక రిడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తాం సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఫోర్ సిక్స్టీ త్రీ డాలర్స్ అయితే మనం చూపిస్తుంది సో మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయగానే మనం చేసిన అమౌంట్ అనేది టోటల్ బ్యాలెన్స్ నుంచి మైనస్ అయిపోయి అదంతా కూడా మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది ఓకే ఇందులో చూడండి ఇక్కడ మనకి వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ అయితే మనకి యాడ్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఇండియన్ బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అలాగే బిట్ కాయిన్ ద్వారా చేసుకోవచ్చు లేదా మనకి డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ద్వారా కూడా మనకి ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్కి మీరు బ్యాంక్ ద్వారా విడ్రా చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీకు ఇండియన్ లోకల్ బ్యాంక్స్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేస్తారు దాని ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎంతైతే మనీ మీ దగ్గర వాలెట్లో ఉందో ఆ అమౌంట్ ఎంటర్ చేయగానే మనకి ఐఎన్ఆర్లో అమౌంట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిఫ్టీ ఎంటర్ చేశాను అనుకోండి నాకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది మన ఐఎన్ఆర్లో ఎంత వస్తుందో సో నెక్స్ట్ ఇక్కడ మన బ్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం సో మనం ఇందులో స్టార్టింగ్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశామో దాని ద్వారా మనం ఇక్కడ విత్డ్రా అయితే మనం చేసుకోగలం ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఆప్షన్ ట్యాప్ చేస్తారు సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు సో ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ డాలర్స్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ మనకి ఈటీహెచ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి జియోటోస్లో కానీ వజ్రిక్స్లో కానీ బినన్స్లో కానీ మీ ఈటీహెచ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఉంటుంది సో మీరు ఎటువంటి విత్డ్రా చేసినా సరే ఖచ్చితంగా ఇక్కడ మీకు పిన్ కోడ్ అయితే అడుగుతుంది ఈ పిన్ కోడ్ మీకు ఎక్కడ ఉంటుందంటే మీరు ఇందులో రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక వెల్కమ్ లెటర్ అయితే వస్తుంది ఫోర్ డిజిట్స్ది ఆ వెల్కమ్ లెటర్లో మీకు ఫోర్ డిజిట్ పిన్ అయితే ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇది మరి ఇవాళ వీడియో సో ఒకసారి మీరు దీని మీద నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి సో వాటిలో నాకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా చూపించాను అలాగే నాకు వచ్చిన లాసెస్ కూడా మీకు ఆ వీడియోస్లో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ